నమస్తే అండి బోస్ కుమరి. నిన్న పొంగల్ గారు పుట్టినరోజు సందర్భంగా చాలా భారీ ఎత్తున విరాళాలు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయని చెప్పిన ఇటువంటి సైకిల్ దానికి సంబంధించి కొన్ని అయితే పక్కన పెడతాను. నేను కొన్ని చూశాను, కొంతమంది వాట్సాప్లో వాటిలో వీటిలో షేర్ చేసినటువంటి దానికి సంబంధించి 10,000, 15,000, 20,000, 25,000, 30,000 సుమారు కొంతమంది 50,000 కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఈ కొన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఇన్ని ఎంతమంది చేశారు అంటే అందరూ ఇన్ని వేలు చేస్తారని కాదు, 100, 200, 300 కొంతమంది 50 రూపాయలే చేయొచ్చు అంటే వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా. మరి ఒకరోజు శాలరీ అనేటువంటి విధంగా చేసినటువంటి ప్రచారం ఎంతవరకు సక్సెస్ అయిందో ఏమో తెలియదు, కానీ టోటల్గా అయితే భారీ విరాళాలే వచ్చాయనేటువంటి విధంగా అయితే మాత్రం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న దాన్ని బట్టి మాత్రం అర్థమవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే నిన్న సెప్టెంబర్ 2 అయితే మాత్రం ఒక పెద్ద పండగ వాతావరణం ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయించలేదు. అన్ని రకాల కార్యక్రమాలు జరిగాయి, ఆశ్చర్యం కలిగాయి ప్రతి ఒక్కరికి. అంటే ఒక రకంగా చెప్పడం వ్యక్తి, ఒక నాయకుడు, ఒక హీరో. ఇంతవరకు నాకు తెలిసి చరిత్రలో ఇన్ని పుట్టినరోజుల్లో పవన్ కళ్యాణ్ గారు హీరోగా ఉన్నటువంటి టైంలో రాజకీయ నాయకుడిగా అయిన తర్వాత అయినా కూడా ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు, ఇంతకుముందు ఇలా జరిగిద్దో లేదో తెలియదు. ఆ లెవెల్లో జరిగిందని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. అద్భుతమైనటువంటి రెస్పాన్స్, భయంకరంగా జరిగింది ఆయన బర్త్డే వేడుక.